గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కదా, అందులో అయితే డే వన్ ప్రతిరోజు డే వన్ డే టూ అని ఎట్లయితే ఏం చెప్పను, కంటిన్యూగా బ్లాగ్స్ వస్తాయి కాబట్టి 365 డేస్ అట్లాంటి అయితే ఏం చెప్పను. ఇది ఎంత మంచి డ్రెస్ ఎందుకు వేసుకున్నా అంటే, ఇదైతే ఫస్ట్ అయితే నా ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. చాలా ఎప్పుడైతే టిఫిన్ తినేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోతాం. ముందు బ్లాగ్స్ అయితే ఈ బ్లాగ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే కొంచెం స్పెషల్గా కొంచెం ఫ్యామిలీ అందరితో కలిసి తీద్దాం ఉంటున్నా. ఎందుకంటే బ్లాగింగ్ ఛానల్ అంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ కూడా వస్తుంది. ఎట్లయినా బీచ్ చేయాలనుకుంటున్నా, తెలుగులో ఫస్ట్ బ్లాగ్ అవ్వాలనుకుంటున్నా, అంటే కంటిన్యూగా బ్లాగింగ్ చేసిన వాళ్ళు దానిలో. చలో ఇప్పుడైతే టిఫిన్ తినేసి ఫస్ట్ అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేసి వద్దాం. టిఫిన్ అయితే వచ్చేసింది, పెసర రొట్టు చట్నీ అయితే వేసారు. చలో ఈ టిఫిన్ తినేసి ఇంకైతే మనం అయితే ఇంటర్వ్యూకి అయితే బయలుదేరుతాం. ఫైనల్ అయితే టిఫిన్ అయితే తినేసిన, కానీ ఒక మాట అయితే చెప్తా గాయస్, ఇది కూడా చెప్పాలనిపిస్తుంది, నాకు ఎంత ఆపుకోవాలనిపించినా ఆగట్లేదు వచ్చేస్తుంది. ఎందుకంటే కానీ చాలా కష్టపడాలి, ఒక్కసారి మన లైఫ్లో 18 ఇయర్స్ దాటినాక చాలా అంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే డబ్బులు సంపాదించాలి, ఆబ్వియస్గా డబ్బులే సంపాదించాలి. ఎందుకంటే మన మమ్మీ డాడీని చూసుకోవాలంటే డబ్బులు సంపాదించాలి. అట్లని చదువుకోండి అని చెప్పట్లే, కానీ చదువుకోండి, చదువుకుంటూ డబ్బులు అయితే సంపాదించండి. చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, డబ్బులు ఎంత సంపాదిస్తామో అప్పుడు ప్రతి ఒక్కడు వాల్యూ ఇస్తాడు. డబ్బులు సంపాదించిపోతే ఓడి వాల్యూడు, కానీ అందుకోమే అంత ఇంపార్టెంట్ డబ్బులు సంపాదించైతే డబ్బులు అయితే సంపాదించండి. ఇది ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను అనుకోండి, నా వీడియోలో ఎవరు చూడకుండా కానీ ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను అనుకోండి. చలో ఇప్పుడైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇంటి ముందర అయితే కూర్చోనున్నా, ఇంకా మా ఫ్రెండ్ వస్తానంటే హాడి కోసం వెయిటింగ్, వాడు రాగానే వెళ్ళిపోవడమే. పోయి ఇంటర్వ్యూ ఇచ్చేసి రావాలి, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లే. మస్తు భయం భయం అయితే ఉంటే చల్లగా అయిపోతుంది, కానీ ఎట్లా అట్లయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చేద్దాం. ఫైనల్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోయాం. నా సెట్ గాని పని ఇది, ఇంటికి వెళ్ళాక చెప్తా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన, బయట అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకు కడుతురు కదా, దానివల్ల డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సాయంత్రం 6 అయితే అవుతుంది ఇప్పుడు వచ్చిన, పొద్దున ఎప్పుడో పోయినా పొద్దున 8 o'clock పోయినాన్ని సాయంత్రం 6 అయితే వచ్చిన. చలో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి అయితే వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళినాక ఆఫీస్లో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. 6 o'clock వెళ్ళాల్సిన ఆఫీస్కి 6:30 అయితే వెళ్తున్నా. చలో ఆఫీస్కి వెళ్ళినాక అయితే కలుద్దాం. బ్యాక్ టు ఆఫీస్. ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన, యాక్చువల్లీ సాయంత్రం 6 o'clock రావాల్సిన ఆఫీస్కి 6:30 అయితే వచ్చిన. అందుకో మీరు దన్నదన్న అయితే వచ్చిన, ఇంటికాడ మీరు చూసింటారు దన్నదన్న ఫాస్ట్ ఫాస్ట్గా పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన. ఎందుకంటే నైట్ డ్రెస్ ఉంటే కంఫర్ట్ ఉంటుందని నైట్ డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసిన. యాక్చువల్ ఇంటర్వ్యూ గురించి ఏమని ఇప్పుడు చెప్తా, యాక్చువల్లీ అది వచ్చి బుక్స్ కంపెనీ, ఆక్స్ఫర్డ్ బుక్స్ కంపెనీ. అది ఇంపల్స్ అది ఏదో ఉంది సంథింగ్. ఆ ఫోటో అయితే తీసుకున్నా నేను, ఇక్కడ ఈ సెల్లో ఎక్కడైనా పెట్టేస్తా ఆ ఫోటో అయితే చూసేసండి. అది 4 పీరియడ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది, మనకి డైరెక్ట్ మేనేజర్ పోస్ట్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ వచ్చి మినిమం 1 ఇయర్ ఉంటుందంట, 1 ఇయర్ ఉంటుంది. ఈడికెళ్ళి మా ఇంటికాడికి వెళ్ళి ఆఫీస్కి వచ్చి 60 కిలోమీటర్స్, అంటే 30 పోనీకి 30 రానికి 60 కిలోమీటర్స్. అది ఏంటంటే ట్రైనింగ్ వచ్చి మనం అక్కడే తీసుకుంటాం ఆఫీస్లోనే, అక్కడ ఆఫీస్ ఉంటాయి, ఆఫీస్లో రూమ్స్ ఇస్తారంట. ఆ రూమ్స్లో అయితే మనం అయితే ట్రైనింగ్ అయితే తీసుకోవాలంట. మేము చెప్పినాం అప్ అండ్ డౌన్ కొట్టుకుంటామని చెప్పినాం, వాళ్ళు అప్ అండ్ డౌన్ అయితే ఒప్పుకోవట్లేదు. ఇంకా అక్కడనే ఉండి ఆ ఫుడ్, వాళ్ళు ఫుడ్ పెట్టిన ఫుడ్ తినేసి అక్కడనే ట్రైనింగ్ అయితే తీసుకోవాలంట. 50,000 శాలరీ ఇస్తారంట మాకు, కానీ వర్త్ అనిపించదు. ఎందుకంటే పేరెంట్స్ని పెట్టేసి ఇంటికాడ, పేరెంట్స్ని ఇంటికాడ పెట్టేసి మనం అక్కడ వెళ్ళడం అంటే నాకు వర్త్ అనిపించలే. ఇంకా అందుకోమే మేమైతే ఇంటర్వ్యూ పాస్ అయినా కానీ రిజెక్ట్ చేసేద్దాం అనుకున్నాం. ఒకవేళ కాల్ చేస్తాం, కాల్ చేస్తే మేమైతే రిజెక్ట్ అయితే చేస్తాం. ఎందుకంటే అప్పుడడం లేదు, ఏం లేదు. మళ్ళా ఇంకోటి ఏంటంటే 15,000కి 3,000 ఫుడ్ పోయినా, 5,000 ఫుడ్ పోయినా కానీ గట్టిగా తిన్నా కానీ మనం 10,000 అయితే మిగులుతుంది. మళ్ళీ పేరెంట్స్ దగ్గరుండి కూడా మనం వెళ్ళలేమంట. సాటర్డే సండే కూడా హాలిడేస్ ఇయ్యారంట, సాటర్డే సండే కూడా ట్రైనింగ్ ఉంటుందంట 1 ఇయర్ వరకు కంటిన్యూగా. ఇంకా మాకంతా వర్త్ అనిపించలేదు. దాని తర్వాత మేనేజర్ పోస్ట్ ఇస్తున్నారు, కానీ అంతెందుకో మాకైతే వర్త్ అనిపించలేదు. అది కంపెనీ మంచిగా ఉంటుంది, ఆక్స్ఫర్డ్ అంటే బుక్స్ కంపెనీ. మనకి టెన్త్ ఇంటర్వ్యూ కొన్ని కొన్ని బుక్స్ అయితే చేస్తారు వాళ్ళు, ప్రొవైడ్ చేస్తారంట, వాళ్ళే చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. వాళ్ళ ఒక బిజినెస్. ఇంకా మనకైతే వద్దైతే అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే ఇంక అంతే, ఇంటర్వ్యూ అయితే పాస్ అయినాం కానీ మాకు ఎందుకో మనసు ఒప్పట్లేదు. చలో
ఇంకైతే ఇప్పుడైతే ఆఫీస్కి అయితే వచ్చేసిన, ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కలుపుతాం. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన, ఇప్పుడు ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. ట్యాబ్లెట్ తెచ్చుకొని ట్యాబ్లెట్ తీసుకొని ఆవిరి పట్టుకొని, యాక్చువల్లీ మాది వైఫై పని చేయట్లేదు. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి మ్యాచ్ ఇంటికి పోవాలి. టార్చర్. ఆవిరి ట్యాబ్లెట్ అయితే తెచ్చుకున్నా, ఆవిరి ట్యాబ్లెట్. నైట్కి కోల్డ్కి సిట్రజన్ అయితే తెచ్చుకున్నా. ఇంకా వేణులు కలుగుతున్నాయి. ఆ గ్రీన్ కలర్ ట్యాబ్లెట్ దీనిలోకి వేసేసి ఆవిరి పట్టుకోవడమే. ఆవిరి పట్టుకుంటే కొంచెం తగ్గుతుంది రీఫ్, ఎందుకంటే ముక్కులోకి వెళ్తుంది కాబట్టి రిలీఫ్ వస్తుంది. పొద్దునకెళ్ళి వైఫై రావట్లేదు, పొద్దునకెళ్ళి వైఫై రావట్లేదు. ఏంది పరిస్థితి? మా టీవీ బంద్ కూడా అవ్వదు, ఎందుకంటే బంద్ అవ్వదు ఎందుకంటే ఇది ఈ బటన్ అనేది పోయింది మా టీవీది. ఏం చేయాలని అలెక్సాతో వేయాలి. అలెక్సాతో ఆఫ్ చేద్దామంటే అదో అక్కడ వైఫై పని చేయట్లేదు. ఒక్క నిమిషం జూమ్ చేస్తున్నా. వైఫై అది అంత కనిపించట్లేదు కానీ ఆ మూడే లైట్లు వస్తున్నాయా. యాక్చువల్లీ ఫుల్గా రావాలి దాని లైట్. అప్పుడైతే వైఫై పని చేస్తున్నాడు, వైఫై పని చేయట్లేదు. ఇంకా ఆ ఫ్లెక్స్ తీసి పెట్టేసినాం. చలో ఇప్పుడైతే ఆవిరి పట్టుకొని బ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి మ్యాచ్ ఇంటికి అయితే వెళ్దాము. అదైతే ఏం రికార్డ్ చేయాలి, ఎందుకంటే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది నా వల్ల. అయితే లేదు ఆగం ఆగం అవుతుంది. తినేసి మ్యాచ్ ఇంటికి అయితే వెళ్ళిపోయి బ్లాగ్ అయితే అప్లోడ్ చేసుకుని వద్దాం. పొద్దున టిఫిన్ అయితే నేనైతే మళ్ళీ అయితే తింటున్నా, ఎందుకంటే నేను పొద్దున్న తినలే, ఇంటర్వ్యూ పోయింది కాబట్టి ఆ టెన్షన్లో ఒకటే తిండే. చలో ఇక్కడితో అయితే బ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎడిట్ చేయాలి. మళ్ళీ తినే అంత చూపిస్తే లేట్ అయిపోతుంది. మళ్ళీ ఎడిట్ చేసి నేను వండుకోవాలి, పోయి అప్లోడ్ చేసుకొని రావాలి. చలో ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. అంతవరకు టాటా, టేక్ కేర్.